సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి 6వ నెల నుంచి ఫుడ్ ఐటమ్స్ అయితే చెప్తాను నేను ఇప్పటి నుంచి. సో 6వ నెలలో మనము ఉగ్గుకి, అంటే రోజు ఉగ్గు తినిపించి తినిపించి పిల్లలకి బోర్ కొడుతుంది కదా, ఆ టైంలో ఇలా మీరు ట్రై చేయొచ్చు. అది ఏంటంటే సపోటా అన్నమాట. ఇది సపోటాని బాగా పొట్టు తీసేసి మనం గింజలు కూడా తీసేసుకోవాలి. సో గింజలు పొట్టు తీసేసిన సపోటా ముక్కల్ని ఒక 4-5 తీసుకున్నాను నేను. ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి, అయినా కానీ కొంచెం పాలు, ఇంకా డైరెక్ట్ అదే ఒక్కటే అయితే పిల్లలు సరిగా తినరు కదా, దాంట్లో కొంచెం పాలు మిక్స్ చేసుకోవాలి. పిల్లలు కొంచెం తినే పిల్లలు, అంటే 6 నెలల వరకు తేనె అనేది పెట్టద్దు, కానీ 6 నెలల తర్వాత నుంచి తేనె పెట్టొచ్చండి. వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అండ్ డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుంది. సో అందుకు మీరు తేనె అనేది ఒక స్పూన్ వరకు వేసుకోండి. నేను కొంచెం పెద్ద బాబు కాబట్టి స్పూన్, 2 స్పూన్ల దాకా తేనె వేశాను. సో దీన్ని ఏం చేయాలంటే ఈ మిక్స్చర్ని మనము కంప్లీట్గా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఉగ్గు ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో ఆ టైప్లో మరీ మెత్తగా కాకుండా మరీ బరదగా కాకుండా చేసుకోండి. సో పిల్లలకి మధ్య మధ్యలో అక్కడక్కడ అడ్డుపడతాయి అనుకుంటే మెత్తగా స్మాష్ చేసేయండి. సో ఇలా ఈ నేనైతే ఉగ్గు ఎలా అయితే ఉంటుందో అలాంటి ఆ టైప్లో చేసుకున్నాను. మా బాబు కొంచెం పెద్దోడు కాబట్టి అక్కడక్కడ పలుకులు ఉన్నా కానీ వాడు నమిలేస్తాడు. పండ్లు లేని పిల్లలకైతే మెత్తగా పట్టుకోవాలన్నమాట మిక్సీ అనేది. మీరు ఇక్కడ తేనె అనేది స్కిప్ చేసి షుగర్ అన్నా లేదంటే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తేనె ఇమ్యూనిటీ పెంచుతుంది కాబట్టి తేనె అనేది యాడ్ చేశాను. చిన్నపిల్లలకి తేనె అనేది ఇవ్వచ్చు, మోషన్ ఫ్రీ అవుతుంది అండ్ పిల్లలు హెల్దీగా కూడా ఉంటారు. సో ఇలా మనము సపోటా పండుతోని ఒక రోజు, రోజులో ఒక పూట మనం